హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకేస్ ఫుడ్ పార్వతీస్ కిచెన్ లో ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం. అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్టార్ట్ చేసేద్దాం వీడియో. ముందుగా మనం కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి చూస్తున్నారు కదండి, 1/4 కేజీ కాకరకాయలు అండి. ఇవి చెట్టి చెట్టి కాకరకాయలు. మీరు పెద్ద సైజువి తెచ్చుకుంటే రెండుగా కట్ చేసుకోండి. నేను చిన్న చిన్నవి తెచ్చుకున్నానండి, చిన్నవే బాగుంటాయి ఈ కర్రీకి. ఇలా మధ్యకి కట్ చేసుకుని సీడ్స్ అవి తీసేసుకుని నీట్గా వాష్ చేసుకుని అవన్నీ ఆయిల్లో వేసుకుని 5 to 10 minutes కుక్ చేసుకోవాలి ముందు పెట్టేసుకుని. ఈలోపు మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లికారానికి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 వెల్లుల్లి రెమ్మలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదండి, కాకరకాయలు చాలా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వేరొక సైడ్కి తిప్పుకొని మరొక 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ కుక్ చేసుకోవాలి. మరొక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా చాలా బాగా కుక్ అయిపోయాయండి కాకరకాయలు. ఇప్పుడు మనం దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పేస్ట్ అనేది చేసుకోవాలి. మనం కాకరకాయలో సీడ్స్ తీసుకున్నాం కదండి, లేతవైతే ఈ స్టేజ్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ముదురుగా ఉంటే, చూసారు కదా ఇలా ముదురుగా ఉంటే తీసేసి పడేసేసేయచ్చు. లేతగా ఉన్న సీడ్స్ మాత్రమే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ ఎసర్ అనేవి వేసుకుని ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మన కాకరకాయ కారం ఉల్లికారం రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఆహా, ఎన్ని ముద్దలు తింటారో మీకే తెలియదండి, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన ఆ పిక్ని నాకు పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అలాగే మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పీకేస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.